श्रवण नक्षत्र जन्म तरवा रोहिणी नक्षत्र जन्म वारी को दी प्रभाव उंटे इंको रक मन आलोचते मेषराशि ग्रहण संभव अटे जन्मस्था में ग्रहण संभव काबटी वारी की मेषराशि जातकलू अधम गोचार फल उ అదే విధంగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ద్వాదశ స్థానంలో అవుతుంది అంటే 12వ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కనుక వృషభ రాశి వారికి కూడాను గోచార ఫలితం అధమంగా ఉంటుంది తర్వాత కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో సంభవిస్తుంది కనుక కన్యా రాశి జాతకులకు కూడాను అధమ గోచారం ఉంటుంది అదే విధంగా మకర రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ స్థానం అంటే చతుర్థ స్థానంలో ఈ గ్రహణము సంభవిస్తుంది అయితే ఇక్కడ మనకు ఒక కోయిన్సైడ్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే రోహిణీ నక్షత్రం వృషభ రాశిలో వస్తుంది కనుక వృషభ రాశిలో కూడాను రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి మొత్తం వృషభ రాశిలో జన్మించిన వారందరికంటే కూడాను రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఇంకా కొద్దిగా గోచార ఫలితము అధమంగా ఉంటుంది అదే విధంగా హస్త నక్షత్రము శ్రవణ నక్షత్రము ఈ నక్షత్రాలు ఈ రాశులలో జన్మించినటువంటి వారికి అధమ ఫలితము ఉంటుంది అయితే ఈ నక్షత్రంలో మనం జన్మించాము ఏదో జరగబోతుంది అని భయపడవలసినటువంటి అవసరం లేదండి ఈ రాశుల ప్రకారంగా మనకు ఏదైతే గోచార రీత్యా అధమ ఫలితాలు ఉన్నాయో ఇది ఒక సూచన ప్రాయంగా మనకు తెలియజేయబడుతుంది అంటే సరే మీరు జన్మ సమయం లోపల ఈ రాశిలో జన్మించారు కనుక మీకు ఇలాంటి ఫలితం ఉంటుంది అని ఇదమిద్దంగా ఒక్క గ్రహణంతోనే మనం వాళ్ళ జీవితాన్ని మనం నిర్ధారించలేం అందులో జీవితం అనేది చాలా ఫ్యాక్టర్స్ పైన కూడాను మనకు ముందుకు వెళ్తుంది కాబట్టి అన్నింటిని కూడాను మనం క్రోడీకరించి ఆ జాతకుని యొక్క లక్షణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది కనుక అశ్విని నక్షత్రంలో సంభవించింది అనగానే అశ్విని నక్షత్ర జాతకులు భయపడవలసిన అవసరం ఏమా